चल के उड़ा तुझे चल के कोई जीवन रोक लो फिर चार के बेटा अधीन दुकड़ो ये मुसलमान चावड़ने का नाकारे तो किंदा ऐ ने चावड़ने चाला टाइम तो नहीं बैठे ये डिके उन्हें पैदा कारो ये तो चार तो लोग ये बाबू ये 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 आगे ना कहते पो मुझा गल्लन गट्टे की पन्ना बैठ बड़ी तो कपड़े ये रोड में तो साइकिल घोड़ा कहीं पड़े का मल्ली ये रोड दाटी बैठे ना वाला कादु इंदु कादु चिटके से लॉपल रोड दाटी चेस्टर अब ट्रैफिक के कौन दिखा दा आधा लागे उठते रहे नी इंदु को रोड में रिटर्न लो इतने चार दाटी चेस्टर का अरे आग रा आग नो अब ना माट बिंद्रा वीना नो नू ये मैंने सीते ही वा कादु ना पेर सूर्य मर सीते ही अब माट वीना डंटा रे आइन ब्लड ग्रुप पेर ले अब वोटल रनु वो नू आरमा था एक जिम्परा नन्नो आई जिम्पे विंद्रा उरे एक जिम्परा हैप्पी ना नू उन्दा यो बाबू ना कायस होता हूँ परवाले तो ना केम आयस होले तो मेरे एन थैंक्स आप कर लेते हाँ ये वाले बामगर पापु रोड क्रास चेडन की बंद बढ़तुंडे नेरे अटनु चीट दीस को इस्तेर मन अंता हेल्पिंग नेचरो हेल्पिंग टेंडेंसी ओके बाय बामगरो बाय बाय बोरी वीडी तुम पे देखा नन्हे नीलू ना मुंचा डिगा दे ये वाइन दसु ये इंद केरिस ना ये वाइन ने उन्टे यंग तो कच्चो पड़ी प्राण निकता किंचे रोड गाड़ते ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీనా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అయ్ బాబాయ్ ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్ దాటేది ఐ సూ నువ్వేం బాధపడకు రోడ్ నేను దాటిస్తాను కదా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్ 1 2 3 4 ఏడయ్య అప్పుడే మొదలు పెట్టావా పాటలో పాటలు అవడ పాడుతున్నాడండి మైక్ టెస్టింగ్ లు చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాను ఇప్పుడు పాటలు అవసరమా అని అరే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళకైనా చెప్పొచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది సర్లే ఇది కావా ఆ మావడకలు తీసుకెళ్లి మండపానికి కట్టు అరే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావేంటి ఇదిగో ఆ మావడకలు మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీని ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది అరే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసుని తీసుకురావాలి పగలు ఎన్ని పనులైనా చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా అది కాదు ఐసు కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతో నేను దిగేస్తాను సరే అమ్మయ్య ఈ దేవుళ్ళందుకు ఎప్పుడు కొండలలోను గుట్టలలోను అడవిలోనే ఉంటారు అంతేలే దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు చెమిరి అమ్మా ఏదో అందరి ముందు యూతులాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు నడుము పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లకి లేను కానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ లేవు అక్కడి నుంచే పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబాయ్ ఎందుకు ఎక్కలేరు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా కొరివి కాదు బామ్మగారు కోఆపరేషన్ హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడికి కూడా కింద హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను నేను కూడా సీతయ్యకి దండం పెడతాను బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని ఏదో కార్య నన్ను దింపండిరా మీకు పుణ్యం ఉంటుంది మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా నన్ను వదలండిరా చూసావా పెదరు పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం వేసుకుని తోసేస్తుంది బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి నోరు మూసుకొని రామరామని ఎలా అనుకుంటావు మేము నోరు మూసాం మీరు మనసులో అనుకోండి అమ్మా వచ్చేసాం చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు హ్యాపీయా హ్యాపీయా కదా నువ్వు అమ్మయ్య ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా బామ్మగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలైనా బరువు బండిడు ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా మళ్ళీ పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ
నెల రోజులు ఉన్న సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ నెలగా సార్ 6 నెలలు అయింది సార్ 5 నిమిషాల్లో ఏం చెప్తావా సార్ 10 నిమిషాల టైం ఏమంటావు కుదరదయ్యా నా టైం చాలా వాల్యుబుల్ 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ 5 నిమిషాల్లో చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను ఏంటి మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు అదిగా సేర్స్ ఇక్కడ ఎలా హీరో గారు ఎంతలు చెప్పించుకుంటావు ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు మీరెవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి ఈ టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా 5 నిమిషాలు చెప్తావా 2 నిమిషాలు చెప్పేస్తా మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజ్ మరి నేను అందులో మీరు పెట్టపట్టలాడే వయసు లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది కట్టయ్య ఈ సీన్ నాకు నచ్చలేదయ్య నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాతయ్య ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డియర్ రైటర్ మన బాబుకి కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఆ టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే అందుకే వెరైటీ ఉంటదండి ఓహో ప్రొసీడ్ ఆ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటుంది అంటే ఆ టీయర్స్ ఇండస్ట్రీ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటాను అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అన్నమాట చున్నీ 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 కొన్నే 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 అద్భుతం అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ ని తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడనుక ఎక్స్క్యూజ్ మీ 17 డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది నువ్వే కదరా నల్ల నాయన ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త చే ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజులో ఎవడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టు ఉన్నారు వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు పొలం అనుకోని వ్యక్తులు తారస పడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారస పడతారు ఈ రోజు ఈ శిఖండి గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండా అలానే ఎత్తాడేంటి వీడేంటి
వాడి పెదవులు వాడే కొరుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా. హలో, నేను రయా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి, నేనేంటి చెప్పిందా ఫోన్ లో వేరేవాడితో చెప్తాడా? ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారంటే? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను, ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటే? డ్రైనేజియా ఎక్కడ రిప్పులు తిరిగింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి, నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి మళ్ళీ ఆడలేడు కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకేమైనా? చూడా, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరు నాకు లేదండి, ఫోన్ పెట్టేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వే చెప్పిన ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానకే. ఏంటి నీకు చెవుడు? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడని నిరూపించబోతే పరిమాత్రం చెప్పాలి. దండ పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. వచ్చినా తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయంతో.